తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఆయన జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. ఈ నెల 19వ తేదీన జరగనున్న టిఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఒక స్పష్టమైన ప్రకటనను కేసీఆర్ చేయబోతున్నారు. టిఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితిగా పేరు మార్చాలని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. టిఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీని చేయాలని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలతో చర్చలు జరుపుతున్నారు. అయితే జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం సులువే. తెలుగుదేశం పార్టీ కూడా తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది. కానీ ఎన్నికల సంఘం నుంచి జాతీయ పార్టీ అనే గుర్తింపు తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టం. ఇందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. కనీసం 3 వేర్వేరు రాష్ట్రాల నుంచి 2% లోక్సభ సీట్లు గెలుచుకోవాలి. కనీసం 4 రాష్ట్రాల పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో 6% ఓట్లను సాధించుకోవాలి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కేవలం తెలంగాణకే పరిమితమైతే జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడం అసాధ్యం. అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ పైన దృష్టి పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఏపీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా కేసీఆర్తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ దిశగా వీరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. తెలంగాణ తర్వాత కేసీఆర్ కు ఎక్కువ గుర్తింపు పరిచయాలు ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. అందుకే తాను స్థాపించబోయే బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో విస్తరించేలా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ కనుక ఏపీలో విస్తరించే ప్రయత్నం చేస్తే సహకరించేందుకు చాలామంది ఏపీ నేతలు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీ నేతల్లో 90% మంది హైదరాబాద్లోనే నివసిస్తారు. వీరి పెట్టుబడులు వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉంటాయి. వీరిలో కొందరైనా కేసీఆర్ పెట్టబోయే బీఆర్ఎస్ పార్టీకి సహకరించే అవకాశాలున్నాయి. గతంలో కూడా తమ పార్టీని ఏపీలో పోటీ చేయాలనే వినతులు వస్తున్నాయని టీఆర్ఎస్ ప్రకటించుకుంది. కొందరు ఔత్సాహికులు ఏపీలో కేసీఆర్ ఫ్లెక్సీలను వేయడం, కేసీఆర్ అభిమానులుగా చెప్పుకోవడం వంటి వార్తలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ స్థాపించిన తర్వాత కేసీఆర్ తెలంగాణ తర్వాత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఏపీ రాజకీయాలు ఎలా మారుతాయనేది చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలంగాణలో కేసీఆర్ పరిపాలన తీరుపై స్పష్టమైన అవగాహన ఉంది. కొందరు ఆయన పాలనను సమర్థిస్తారు, కేసీఆర్ పాలన బాగుందనే వారు ఉంటారు. ఇలాంటి వారు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు పడినా అవి ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓట్లే అయి ఉంటాయి. వైసీపీని వ్యతిరేకిస్తూ టీడీపీ జనసేన పైన అసంతృప్తిగా ఉన్నవారు కేసీఆర్ పార్టీకి ఓటు వేయవచ్చు. ఇది టీడీపీ జనసేనకు నష్టం చేయవచ్చు. అంతిమంగా కేసీఆర్ ఏపీకి వచ్చి ఎంత బలపడితే, ఎన్ని ఎక్కువ ఓట్లు సాధిస్తే టీడీపీ జనసేనకు అంత నష్టం జరగవచ్చు, వైసీపీకి మాత్రం ప్లస్ అవుతుంది. మరికొన్ని రోజుల్లోనే కేసీఆర్ అడుగులపై మరింత స్పష్టత వస్తుంది.